తమిళనాడులోని ఈరోడ్ తూర్పు నియోజకవర్గ ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకుంది ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఎన్నికలో డిఎంకే కూటమి తరఫున కాంగ్రెస్ అభ్యర్థిగా ఈవీకేఎస్ ఇలంగోవన్ ఎన్డీఏ కూటమి తరఫున అన్నా డీఎంకే అభ్యర్థిగా తెన్నెరను డిఎండిఎంకే అభ్యర్థిగా ఆనంద్ సహా డెబ్బై ఏడు మంది వివిధ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇరవై మందికి పైగా మంత్రులు ఈరోడ్ తూర్పు నియోజకవర్గంలో మకాం వేసి ఇంటింటా ప్రచారం చేపట్టగా

డిఎండిఎంకే అభ్యర్థిగా ఆనంద్ సహా డెబ్బై ఏడు మంది వివిధ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులు పోటీ చేస్తున్నారు కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా ఇరవై మందికి పైగా మంత్రులు ఈ రోడ్ తూర్పు నియోజకవర్గంలో మకాం వేసి ఇంటింటా ప్రచారం చేపట్టగా తెన్నెరసుకు మద్దతుగా అన్నాడీఎంకే జనరల్ సెక్రటరీ మాజీ సీఎం పళనిస్వామి రోడ్ షో నిర్వహించారు రెండు ఆకుల గుర్తుపై ఓటేయాలని విజ్ఞప్తి చేశారు మరి నియోజకవర్గ ఓటర్లు ఎవరిని ఆదరిస్తారో మార్చి తేదీ తేలనుంది